నమస్కారం. హోటల్ బాయ్గా జీవితాన్ని ప్రారంభించి కృషితో పట్టుదలతో సినీ నిర్మాతగా ఎదిగి త్రిపుర చలనచిత్రం ద్వారా విజయపదంలో పయనిస్తున్న సినీ నిర్మాత చిన్నబాబు గారితో గెస్ట్ స్టార్ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే చిన్నబాబు గారు, అండ్ వెల్కమ్ టు గెస్ట్ స్టార్ ప్రోగ్రామ్ అండి. నమస్కారం. ముందుగా మీ సూపర్ సక్సెస్ చూస్తున్నటువంటి త్రిపుర చిత్రానికి మా కంగ్రాచులేషన్స్ జెమినీ న్యూస్ తరఫున. ఈ చిత్రం గురించి చెప్తారా కొంచెం? చాలా పెద్ద సక్సెస్ అంటే మేము ఎక్స్పెక్టెడ్ సక్సెస్ అనమాట అండి. ఇది మేము సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ డైరెక్టర్ రాజకిరణ్ గారు నాకు లైన్ వచ్చేసి 5 మినిట్స్ ఆఫ్ కంటెంట్ చెప్పారండి. యాక్చువల్ అండ్ త్రిపుర కంటెంట్ 5 మినిట్స్ ఉంది అప్పుడు ఆయన దగ్గర. రా మెటీరియల్ చెప్పారన్నమాట. సో ఓపెనింగ్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఈ మూడు చెప్పారండి. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ఒక అమ్మాయికి కలలు రావటం అవి జరగటం. సో ఈ పాయింట్ అనేది చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయినాను. అంటే జనరల్ గా కామన్ ప్రతి వాళ్ళకి కళ అనేది వస్తూ ఉంటుంది. సో అది రిలేటెడ్ టు పీపుల్ దగ్గరగా ఉంది, సో ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పేసి నేను ఆ 5 మినిట్స్ ఏదైతే నేరేట్ చేశారో దానికి నేను లాక్ అయిపోయినా ఆ రోజు. ఆ తర్వాత నాకు ఆయన 3 సబ్జెక్ట్స్ చెప్పారు, 3 కథలు చెప్పారు. 2.5 hour నేరేషన్ 3 కథలు చెప్పారు. బట్ 3 కథలు బాగున్నా కూడా నేను ఇక్కడ లాక్ అయిపోయి ఉన్నాను 5 మినిట్స్ కి. సో లేదు లేదు ఇది చేద్దాము అన్నగారు అన్నప్పుడు రాజకీయ డైరెక్టర్ గారు అన్నది నా దగ్గర కంటెంట్ లేదు. యాక్చువల్లీ నేను మామూలుగా చెప్పాను మీకు, బట్ మీరు దాని మీద ఉన్నారు, సో అది కావాలంటే ఒక 2 మంత్స్ వర్క్ చేద్దాం అనంటే డెఫినెట్ గా మనం వర్క్ చేద్దాం అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేసిన త్రిపుర ఇదనమాట. అంటే ఆ రోజు ఆ 5 మినిట్స్ ఏదైతే నమ్మానో అది ఇవాళ ఆడియన్స్ అంటే మీకు నిజంగానే మిమ్మల్ని ఆకర్షించినటువంటి కొత్త సబ్జెక్ట్ ప్రజల్లో కూడా అలాగే వెళ్తుందని నమ్మకం మీకు కలిగింది. అవునండి, ఎగ్జాక్ట్లీ. సో అది ప్రూవ్ అయింది కదండి ఇవాళ. సో ఎప్పుడైతే మూన్ షో తోటి మాకు ఫీడ్బ్యాక్ వచ్చిందో యూఆర్ వెరీ హ్యాపీ అనమాట అండి. అంటే మేము ఆల్రెడీ అయిపోయిందనే మూడ్ లోనే మేము ఆడియో ఫంక్షన్ లో చెప్పడం జరిగింది, లేకపోతే మా ప్రమోషన్ లో కానీ ముందు చెప్పడం జరిగింది. సో అది ఆ నమ్మకాన్ని ఎందుకు చేయలేదండి. కృతజ్ఞత, ప్రత్యేక కృతజ్ఞత మీ జెమిని న్యూస్ ద్వారా తెలుపుతున్నాను. ఐ హోప్ నేను ఏవైతే పెట్టుకున్నానో అది నంబర్ అంటే పర్వాలేదు మనం స్కోర్ చేసామనే ఫీలింగ్ మాకుందనమాట అండి. సో డెఫినెట్ గా సినిమా ఇట్స్ మంచి హిట్ అండి. అంటే ఇది కొత్త జానర్ ఆఫ్ ఫిల్మ్స్, క్రైమ్ అండ్ కామెడీ హారర్ అండ్ జరగబోయే విషయాలు ముందే తెలియడం అనేది మనం చూస్తూనే ఉంటాం, అందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అవునండి. ఈ స్టోరీ లైన్ ద్వారానే మీరు అనుకున్నారు, లేకపోతే ఇంకేమన్నా మిమ్మల్ని ప్రభావితం చేసాయా? నేను కామన్ ఆడియన్ గా నేను ఎగ్జాక్ట్ ఫీల్ అయ్యాను అనమాట అండి. ఆ కళలు రావటం అనేది ప్రతి మనిషి లైఫ్ లోనూ కళ అనేది ఉంటుంది. సో సమ్ పీపుల్ జరగొచ్చు జరగకపోవచ్చు, సో ఇది కనెక్ట్ అవుతారు, దగ్గరగా ఉంది కదా ఆడియన్స్ కి దగ్గరగా ఉంది. సో దీని మీద వెళ్దాం, కొత్తగా ఉంది అనే కాన్సెప్ట్ తో సేమ్ మంచి ఎలిమెంట్ ఉంది అందులో. ఒక లవ్ బిఫోర్ మ్యారేజ్, ఒక అల్లరు చిల్లరగా తిరిగి ఒక పల్లెటూరు గడుసు, గడుసు అనంతా ఉండే తింగరే క్వాలిటీస్ ఉన్న ఒక అమ్మాయి ఒక విలేజ్ నుంచి వచ్చి సిటీలో ఒక డాక్టర్ ట్రీట్మెంట్ కోసం వచ్చి డాక్టర్కి ఆ పరిచయం, అది ఒక లవ్ గా మారటం, ఇమీడియట్ గా మ్యారేజ్ అవటం, మ్యారేజ్ తర్వాత టిస్టులు ఈ అమ్మాయి. సో ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అన్ని ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి దీంట్లో. రైట్ రైట్. సో సేమ్ టైం ఒక హారర్ ఎలిమెంట్ ఉంది. రైట్. సో ఇవన్నీ ఫన్. ఫస్ట్ హాఫ్ అంతా సప్తగిరి ఎక్స్ట్రానరీ పర్ఫార్మెన్స్. రైట్ రైట్. సో ఇంత కామెడీ ట్రాక్ కూడా, కామెడీ ట్రాక్ కూడా ఉంది. అంటే కథలు, అంటే కామెడీ ట్రాక్ మేము ఏదో ఇరికించినట్టు కాకుండా కథలో ఆ భాగంగా ఉందండి. సో అది సప్తగిరి సన్నాసిరాజ్ అనే క్యారెక్టర్ త్రిపురకు మావి అవటం. రైట్. సో ఫస్ట్ నుంచి కూడా అతను ఎంటర్టైనింగ్ గా ఉంటాడనేది కనెక్ట్ అవుతుందనేది ఆ రోజు ఊహించామండి విజయాన్ని మేము. యాక్చువల్లీ రైట్ రైట్. రాజ్ సన్యాస్ రాజ్ ఆధునికం రిస్క్ దాదా యాపన ఎగున గాలి చెల్లుతంటే ఈయన హీరో ఎవరి సినిమా ఇచ్చామని తీసుకొచ్చిన మహేష్ బాబులో ఉన్న నన్నే కామెంట్ చేస్తున్నారంటే ఇంకా సంపూర్ణేష్ బాబుకు డ్యూప్ లో ఉంటావు నిన్న. అంటే ఇది నూరాది నాళ్ళని గతంలో తమిళ పిక్చర్ కూడా ఇలాగే వచ్చింది, అంటే దాని ప్రభావం ఏమైనా ఉంటుందా? ప్రభావం అంటే కదా డైరెక్టర్ యాక్చువల్ అంటే ఆ సోల్ ఏదైతే ఉందో, ఒక అమ్మాయి ఆ వాల్ లో కన్స్ట్రక్ట్ చేసి ఆ డెత్ అయిపోయిన తర్వాత పెట్టడం అనేది జనరల్ గా అంటే దాంట్లో అది మెయిన్ ఇది ఉంటుందండి. రైట్. సో మేము అతను తీసుకున్నది సోల్ మాత్రమే అండి, బట్ అట్లాంటిది ఏం కాదండి, కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అండి ఇది. సో ఆ ఒక్క బ్లాక్ మాత్రం జనాలు ఫీల్ అయింది ఏంటంటే ఇది అక్కడి నుంచి తీసుకున్నారేమో అంటున్నారు, కానీ రైట్ అదేమీ లేదండి, ఇట్స్ డిఫరెంట్ మూవీ. అంటే రొటీన్ స్టోరీ కాకుండా, రొటీన్ ప్రేమ కథ కాకుండా దీంట్లో ఒక మంచి ఎలిమెంట్ అనేది తీసుకొచ్చి ఆడియన్స్ నాడి పట్టుకోవడం చాలా కష్టం. అలాంటి దాంట్లో మీరు ఎటువంటి టెక్నీషియన్స్ కానీ మీ కో ప్రొడ్యూసర్ కానీ ఎటువంటి సహకారం లభించింది? బ్రదర్ కంటే ఎక్కువ రాజశేఖర్ ఎవరైతే ఉన్నారు, ఎం రాజశేఖర్ రెడ్డి తను. రాజశేఖర్ అనేది నాకు ఒక 4-5-6 ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అండి నాకు. సో తను ఇలా అన్నా నేను ఇలా ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను,
సో ఇట్లా నీ హెల్ప్ కావాలి, ఇలా ఒక సింగిల్ కాల్ చేసిన ఉంటే అతను నా మీద ఉన్న బిలీవ్నెస్ అండి, నన్ను నేను పెట్టిన ట్రస్ట్ నేను కాపాడుకున్నాను. ఇవాళ నన్ను నమ్మి క్రోర్స్ ఆఫ్ రూపీస్ తను కావచ్చు, తన ఫ్రెండ్ యాక్చువల్గా సర్వంతరం క్రియేషన్స్ రామాంజనీ అని చెప్పేసి రామాన్ని వాళ్ళ ఫ్రెండ్, నాకు కూడా ఫ్రెండ్ అనండి అనే అనే అంటాం. సో ఇమీడియట్ గా రాజశేఖర్ వెళ్ళి రాముకి ఇలా చిన్న ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడు, మనం ఏ విధంగా మనం హెల్ప్ చేయొచ్చు అంటే డెఫినెట్ గా రాజా నువ్వు చెప్తున్నావు కాబట్టి చిన్నతో మాట్లాడతానని రామన్న నాకు కాల్ చేసి ఏంటి అసలు ప్రాజెక్ట్ ఏంటి అని తన డీటెయిల్స్ అడగని నేను చెప్పటం. సో ఇమీడియట్లీ ఓకే మేము ఉన్నాం గో హ్యాడ్ నీకు ఏం కావాలని చెప్పి వాళ్ళిద్దరూ ఆ రోజు వాళ్ళిద్దరూ నన్ను మోటివేట్ చేసి వాళ్ళు ఓకే చెప్పకపోతే ఇవాళ త్రిపుర లేదండి యాక్చువల్గా, అంటే ఉన్నా కూడా ఇంత డిలేగా వచ్చేదేమో లేట్ గా, బట్ ఇవాళ ఇంత హ్యాపీ మూడ్ లో సినిమా సక్సెస్ అయ్యి మేము అందరూ హ్యాపీగా ఉన్నామంటే బికాస్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు రాజశేఖర్ అండ్ రాముడిదండి. హ్యాండ్స్ అప్ అనే జెమిని న్యూస్ ఛానల్ ద్వారాగా మీ ఇద్దరికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అర్థమైన కళ్ళ కంటే అందరికీ చెప్పడం ఏది మనసులో దాచుకోవా. నేను త్రిపురను ప్రేమిస్తున్నాను, తను పెళ్లి చేసుకోవాలని అడగడానికి వచ్చాను. అంటే ఒక ఆలోచన ఒక రూపం దాల్చి అది అందరికీ అర్థమయ్యి కమర్షియల్ గా సక్సెస్ అవడం అనేది నిజంగా అది వరకైనా ఆనందాన్ని ఇచ్చింది. 100% అండి. టెక్నీషియన్స్ ఎంతవరకు టెక్నీషియన్స్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వెలుగొండ శ్రీనివాస్, నాకు అసలు పరిచయం లేదు వెలుగొండ అంటే అండి, రైట్, డైరెక్టర్ కు బా ఫ్రెండ్. సో డైరెక్టర్ గారు తీసుకెళ్ళి ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు ఒక పాయింట్ లో, అన్న నువ్వు చూడు తనతో సినిమా చేయాలనుకుంటున్నాను అనగానే అతను నన్ను ఇంటర్వ్యూ చేశాడు వెలుగొండ శ్రీనివాస్ గారు. అన్న ఏం చేస్తారు అని చెప్పారు, సెవెన్స్ శాటిలైట్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా అనగానే అని అతను చూస్తుంటే నాకు చేస్తాడు అనిపిస్తుంది, నువ్వు కమిట్ అవచ్చు. ఎందుకంటే గీతాంజలి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ చాలా పెద్ద పెద్ద బ్యానర్ నుంచి ఆఫర్లు వచ్చి అడ్వాన్స్ కూడా తీసుకుని అది తిరుగుతున్న ప్రాసెస్ లో నాకు ఒక నన్ను కలవటం జరిగింది. నాకు ఆ లైన్ చెప్పినప్పుడు నాకు నచ్చింది, నేను డైరెక్టర్కి నచ్చాను. ఇలాంటి ప్రాసెస్ లో అతను థర్డ్ ఓపెనియన్కి వెళ్ళాడు. వెలుగొండ శ్రీనివాస్ అనే రైటర్ ఆయనకి బాగా క్లోజ్ ఫ్రెండ్ అవటం వల్ల ఇతనితో చేస్తే ఎలా ఉంటుందన్న ఒకసారి మాట్లాడని చెప్పి ఆ మీటింగ్ లో వెలుగొండ డెఫినెట్ గా ఇతను చేస్తాడని చెప్పి చెప్పటం, చెప్పిన తర్వాత ఇమీడియట్ గా మేము ప్రాజెక్ట్ టేకప్ తీసుకున్నాండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా నాకు ఏదో చిన్న లోటు, ఇంకా పెద్ద టెక్నీషియన్స్ ఎవరైనా ఉంటే బాగుంది ప్రాజెక్ట్ కి, డైరెక్టర్ ఎలాగా ఉన్నాడని చెప్పి కోన వెంకట గారు కావాలని చెప్పి నేను వెలుగొండ అడిగానండి. వెలుగొండ అడిగానే డెఫినెట్ గా అంటే ఆయన చిన్న సినిమాలు చేస్తారో చేయరో, కోన గారు చాలా బిజీగా ఉన్నారు, అఖిల్ గారు సినిమా రాస్తున్నారు, అప్పటికి పండగ చేసుకో కోన గారు సెట్స్ మీద ఉంది, బిగ్ రైటర్ చాలా ఫేమ్ ఉంది, అతన్ని ఎఫర్ట్ చేయగలవా ఫస్ట్ అని అడిగారండి. అసలు ఫస్ట్ మాట్లాడదాం తన ఇంట్రెస్ట్ అంటే మనం చూద్దాం అని చెప్పి వెలుగొండ చెప్పగానే వెలుగొండ గారు మీటింగ్ అరేంజ్ చేశారు కోన వెంకట గారితో. ఆ చిన్న నేను ఏమనుకుంటున్నాను తర్వాత మాట్లాడదాం, ఒకసారి నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పారు, సరే సరే అని చెప్పి నేను చేయడం డిసైడ్ అయిపోయామండి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ గా నేను మన వెలుగొండ గారు మొదలలేదు నేను అన్న ఒక్కసారి ఇంకొక మీటింగ్ అరేంజ్ అన్నాను, మళ్ళీ వెలుగొండ పర్సనల్ గా చిన్న చాలా మంచోడు చాలా మంచోడు అన్నని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఫస్ట్ కథ ఉందాం కథ చెప్పమన్నారు. రాజకీరణ్ గారు వెళ్ళి ఎప్పుడైతే పాయింట్ చెప్పారో ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాయి. ఇమీడియట్లీ నాకు ఫోన్ చేసి చిన్న నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను, ప్రాజెక్ట్ లో ఉంటాను, ఉన్న విషయాలు కథ తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఆయన కోన గారు ఎప్పుడైతే మా ప్రాజెక్ట్ లోకి సైన్ చేశారో ప్రాజెక్ట్ కలర్ మారిపోయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పెద్ద హిట్ ఇచ్చిన టీమ్ ఇప్పుడు నా దగ్గర ఉందనగానే మా బ్యానర్ ఒక క్రేజ్ వచ్చేసిందండి, క్రేజీ మీడియా. సో నేను మీడియా బ్యాక్డ్రాప్ నుంచి వచ్చాను కాబట్టి మీడియా అనేది ఉండాలి అనేది నాతోటి నాకు చిన్న ఆశ. అందరితో ఇంప్రెసివ్ గా ఉండాలంటే క్రేజీగా ఉండాలి. సో క్రేజీ మీడియా అనేది అలా వచ్చింది అనమాట అండి. క్రేజీ మీడియా ద్వారా ఒక క్రేజ్ క్రియేట్ చేశారు, సూపర్ సక్సెస్. 100% అండి. మీ గత ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తుంటే మీ కెరియర్ మీరు మొదలు పెట్టింది ఒక హోటల్ బాయ్ గా, అక్కడి నుంచి నిర్మాతగా మీ ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎందుకంటే ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చి ఎస్టాబ్లిష్ అవడం అనేది చాలా కష్టం. అవునండి, నేను యాక్చువల్ 94 హైదరాబాద్ వచ్చానండి. 94 లో వచ్చి హోటల్ గోల్కొండలోనే హౌస్ కీపింగ్ బాయ్ గా జాయిన్ అయినాండి. అక్కడి నుంచి ఒక 1 ఇయర్ హోటల్లో పనిచేసిన తర్వాత ఇందులో బెస్ట్ డిపార్ట్మెంట్స్ ఏమున్నాయనే దాని మీద నేను సర్వే చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే రూమ్ సర్వీస్ టీవర్డ్ అయితే బాగుంటుంది. సో ఇమీడియట్లీ రూమ్ సర్వీస్ టీవర్డ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు, ఏ హౌస్ కీపింగ్ నుంచి రూమ్ సర్వీస్ ఎట్లా తీసుకుంటారు, అట్లా కుదరదు ఇదే హోటల్ లో చెప్పి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇమీడియట్లీ వేరే హోటల్కి వెళ్ళాలని చెప్పి మళ్ళీ తాజ్ కృష్ణకి బ్యాంకెట్ బాయ్కి వెళ్ళానండి. సో అక్కడ 6 మంత్స్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తోటి మళ్ళీ గోల్కొండ రూమ్ సర్వీస్ టీవర్డ్ గా రావడం జరిగింది. ఫుడ్ కానీ సర్వీస్ చేసే ఈ ప్రాసెస్ లో ఆ రూమ్ లో గెస్ట్ పరిచయం అయ్యారు నాకండి, ఒక గెస్ట్. సో ఆయనకి నేను కనెక్ట్ అయ్యాను. ఆయన ఎవరంటే ఇప్పుడు శ్రీమిత్ర ఎస్టేట్స్ ఎంవి చౌదరి, రైట్. సో చౌదరి గారు వాళ్ళ బ్రదర్ అంజుబాబు, వాళ్ళిద్దరు ఇప్పుడు పీక్ లో ఉండేదండి రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్. సో రెగ్యులర్ గా వాళ్ళ మీటింగ్స్ కానీ వాళ్ళ బిజినెస్ అంతా ఆ హోటల్లో జరిగేది, గోల్కొండ హోటల్ దాంట్లో. సో వాళ్ళు
కుర్రాడు బాగున్నాడు, చాలా సిన్సియర్ గా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు నాకు బాగా కనెక్ట్ అయిపోవటం. కనెక్ట్ అయిన తర్వాత అలవాటు అయిపోయారండి బాగా. నేను ఏ టైంలో డ్యూటీలు ఉంటే ఆ టైంలో హోటల్ కి రావటం, సో ఇట్లాంటిది అయిపోయింది అనమాట అండి. సో అయిపోయిన తర్వాత వాళ్ళు అడిగారు ఒక రోజు, ఏంటి అసలు ఎక్కడ ఏ ఊరు ఏంటి అంటే, నేను ఎందుకు వచ్చావు హైదరాబాద్ అని నాకు తెలియదు ఎందుకు వచ్చానంటే, నేను ఏదో సింగపూర్ వెళ్ళాలి అనే కాన్సెప్ట్ ఏదో వచ్చి ఎందుకు వెళ్ళాలంటే తెలియదు అండి. సరే సరే నేను పంపిస్తాను సింగపూర్, నువ్వు రిజైన్ చేసి మాతో ఉంటావా, వచ్చేస్తానండి అన్నాను. మీ కమిట్మెంట్స్ ఏమనంటే నేను ఫుల్ఫిల్ చేస్తాను చౌదరి గారు అని చెప్పేసి నన్ను ఆ హోటల్లో రిజైన్ చేయించి ఆయన తీసుకుని ఇమీడియట్ గా హోటల్ టు అపార్ట్మెంట్ షిఫ్ట్ చేశారండి. అప్పుడు ఆయన ఒక మూవీ ప్లాన్ చేశారు, ఎమ్మెల్యే అని చెప్పేసి కృష్ణ గారు హీరో, బోయపేటి కామేశ్వరరావు గారు డైరెక్టర్ అండి. ఆ సినిమాకి ఇన్ఛార్జ్ గా తీసుకొచ్చి ఆఫీస్ అంటే ఆఫీస్ మొత్తం చూసుకోమని చెప్పి అక్కడ నన్ను పెట్టడం జరిగింది. అప్పటికే మీకు సినీ పరిశ్రమ మీద ఇంట్రెస్ట్ ఉండేదా? లేదు అసలు తెలియదు అండి, ఓన్ వాళ్ళు కూడా తెలియదు నాకు, ఏమి తెలియదు. జస్ట్ హోటల్ నుంచి తీసుకొచ్చి ఆఫీస్ సినిమా జాబ్ అంతే నేను. ఇంకా ఆ సినిమా మధ్యలో ఆగిపోయిందండి. వీళ్ళంతా అడిగినప్పుడు ఆయన సరే కంపెనీ ఉంది నాకు, శ్రీమతి రాయ్ స్టేట్స్ అని చెప్పి రియల్ ఎస్టేట్ ఉంది కదా దాంట్లో ఉంటాడు, ప్రాబ్లం లేదని చెప్పేసి ఆయన అందులో పెట్టడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి నేను పిఎట్టి చౌదరి గారు, ఇంకా ఆయన పర్సనల్ వర్క్ చూసుకోవడం, ఆయన అక్కడ ఉంటే అక్కడికి వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఉండటం. ఒక 4 to 5 ఇయర్స్ వాళ్ళ ఇంట్లోనే పెరిగానండి నేను, వాళ్ళు సొంత కొడుకులా చూసుకున్నారు నన్ను ఎప్పుడు. మా ఆంటీ గారు కానీ ఆ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళటం తీసుకురావటం మొత్తం నేనే చూసుకునేవాడిని, హోంవర్క్ అంతా. సో అట్లాగా ఇంట్లో అలవాటు అయిపోయినండి బాగా. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీ లైఫ్ ఏంటి అన్నప్పుడు అప్పుడు దాకా నాకు తెలియదండి నా లైఫ్ ఏంటి, అసలు నేను ఏం చేయాలి. ఏంటంటే పొద్దున్న రావటం వెళ్ళటం, ఆ కారు తొడవటం, పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్కి దింపటం, బస్ ఎక్కించడం, మళ్ళీ స్కూల్ నుంచి ఇదే పని అనమాట, ఇంకేం పని లేదు నాకు నిజంగా. రోజు మంచి భోజనం పెడుతున్నారు, వంట అయ్యగానే ఫస్ట్ నాకే ఫుడ్ పెట్టేవారు ఇంట్లో, ఆయన అడ్రస్ అవి ఇంట్లో ఫస్ట్ ఆడుతున్నాడా అడిగి పెట్టాలి ఇట్లా అనమాట అండి. తర్వాత అలాగా నా మ్యారేజ్ ప్రపోజల్ కు అప్పుడు నేను బయటకు వచ్చేయటం జరిగిందండి అక్కడి నుంచి. నేను కూడా ఏదైనా చేయాలి కదా సంథింగ్ డూ. సంతోషం అని చెప్పేసి నాగబాబు గారు లీడ్ రోల్ అండి అది. సో ఆ ప్రాజెక్ట్ కి నేను మేనేజర్ గా జాయిన్ అయ్యానండి. అలాంటి నాగబాబు గారు ఫస్ట్ టైం నన్ను దగ్గర తీసుకుని అంటే నాతో కనెక్ట్ అయ్యారండి ఆయన కూడా. ఆ పొద్దున్న రాగానే సెట్ లో చిన్న ఎక్కడ పిలవటం కూర్చోమంటాం మాట్లాడంటే ఇట్లా అందరికి ఆశ్చర్యంగా ఉండేది, ఏంటి నాగేంద్ర బాబు గారు ఏంటి వీటితో మేనేజర్ తో ఇంత క్లోజ్ గా ఉంటున్నారు, ఖాళీ షూటింగ్ లేకపోతే నెక్స్ట్ ఆఫీస్ వరా చిన్న అని చెప్పడం నాగబాబు గారు. సో అనుబంధం ఏర్పడిందండి. ఈ అనుబంధం ఈ ప్రాసెస్ లో సీరియల్ అయిపోయింది. తర్వాత మహాగణపతి పురస్కారాలని వినాయక చవితికి సిటీలో ఉన్న పండల్స్ కాంపిటీషన్ పెట్టారండి వాళ్ళు. ఫస్ట్ పండల్ విన్నర్ కి 5 lakhs, సెకండ్ పండల్ విన్నర్ కి 3 lakhs, అలా కాంపిటీషన్ పెట్టి ఒక మేనేజర్ కావాలనగానే వంశీ నా ఫ్రెండ్ ఫోన్ చేశాడారా నీకు పని పాట లేదు ఖాళీగా తిరుగుతున్నా ఇంట్లో, వచ్చే జీటీవీకి వెళ్ళి ఒకసారి చూడనగానే వెళ్తే అక్కడ మా బాస్ యాక్చువల్ వాసిరెడ్డి రాజేష్ అని, ఆయన ఈజ్ ద హెడ్ ఆఫ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండి. నేను 10 మంది మేనేజర్ ని పిలిచి 10 మంది కెమెరామెన్ పిలిచి అసిస్టెంట్ పిలిచి మొత్తం ఆ ప్రోగ్రామ్ చేశాను. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఫైండ్ మళ్ళీ మా బాస్ ఎవరైతే రాజేష్ ఉన్నాడో రాజేష్ నాకు ఫోన్ చేశారండి, ఒకసారి అర్జెంట్ గా నువ్వు ఛానల్ కి రాయండి. నాకు ఆల్రెడీ 10 డేస్ వర్క్ చేసిన డబ్బులు కూడా ఇచ్చేసారు వాళ్ళు. వెళ్ళానండి, వెళ్ళి సార్ ఏంటంటే ఇప్పుడు అర్జెంట్ గా నేను పోస్ట్ తీసుకోమంటున్నారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో తీసుకోమని చెప్పేసి సీఈఓ అడ్రస్ ఇచ్చారండి వీళ్ళకి. సినిమా గారు మీరు అనుకోకుండానే అంటే ఒక ఉద్యోగం కోసం వచ్చి ఇంకో మరో అలవాటు లేని కొత్త ప్రొఫెషన్ లోకి వెళ్ళిపోయారు, అలాగే టెలివిజన్ లోకి వచ్చారు. అక్కడి నుంచి ఈ సాటిలైట్ రైట్స్ కానీ ప్రొడక్షన్ వైపు ఎలా వచ్చారు మీరు? అదేనండి, నేను యాక్చువల్లీ మేనేజర్ గా చేసినప్పుడు డిపార్ట్మెంట్ లో రాజేష్ గారి కింద పనిచేసేవాడు నేను. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు రోజు నేను వినేవాడిని అనమాట, ఈ సినిమా ఎంత కలుతుంది, ఈ సినిమా ఎంత కలుతుంది. అప్పుడు నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాను, అసలు సాటిలైట్ రైట్స్ అంటే ఏంటి, ఎలా బిజినెస్ ఉంటుంది చేసి ఇది ఏదో బాగుంది కదా అని చెప్పేసి నేను సడన్లీ అది రిజన్ ఎందుకంటే నేను సాటిలైట్ బిజినెస్ వెళ్తున్నా అని చెప్పాను. వాళ్ళు షాక్, ఎలా ఉద్యోగం ఇచ్చారు మీకు? ఇచ్చారు, నేను చేశాను 5 ఇయర్స్ చేశాను. ఇప్పుడున్న బిజినెస్ డైవర్ అయితే అనురాధ గారు ఉన్నారు, అప్పుడు ప్రోగ్రామింగ్ హెడ్ అండి. సో ఆవిడ చేసే ప్రతి ప్రోగ్రామ్ నేనే మేనేజర్ అంటే నేనంటే బాగా ఇష్టం అండి. మామూలుగా బాగా పనిచేస్తాడు, సిన్సియర్ గా ఉంటాడు, టైం కి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. దీన్ని బట్టి ఒకటి అర్థమైంది, మీరు ఏం చేసినా కానీ దాన్ని చిత్తశుద్ధితో సక్సెస్ చేయాలనే ఉద్దేశం. సో ఆ కృషే నన్ను ఇవాళ ఇక్కడ నిలబెట్టిందండి, అంటే ఆ సిన్సియరిటీ ఉంది కదండి. సాటిలైట్ రైట్స్ గురించి స్టడీ చేసి మీరు నేను సాటిలైట్ కి వెళ్దాం అనుకుంటున్నానంటే వాళ్ళ గారే నీకేం పిచ్చి పట్టిందా, నీ సాలరీ మంత్లీ ఫిక్స్డ్ సాలరీ ఉంది 25-28 thousand, ఐ థింక్ 30 thousand అయిందండి అప్పుడు నాకు 5 ఇయర్స్ లో. సో ఇంత పెద్ద సాలరీ వదిలేసి నువ్వు ఏమి లేకుండా వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ చేసినా కూడా నేను లేదు, నా కాన్ఫిడెన్స్ ఉంది నా మీద, నేను
లేదన్న నేను ఎలా అనుకున్నాను సరే రజన్ చేసాను వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ ఫిలిం నేను సింహ చేశానండి మార్క్ మర్యాద రామన్న. ఇంకా అక్కడి నుంచి సూర్య గారు కార్తీక్ గారు సినిమాలన్నీ నేనండి వాళ్ళకి యముడు ఆవార నా పేరు శివ మొత్తం. తర్వాత అలాగే బెల్లంకొండ సురేష్ సార్ ఆయన కూడా కోఆపరేట్ చేశారు, ఆయన సినిమాలన్నీ నేనే చేశాను. సో అలాగే రంజిత్ మూవీస్ దాము గారు వివేక్ గారు వాళ్ళము అలా అంటే ఒక నేను ఒకసారి ఎన్ని మాట్లాడిన తర్వాత ఆ బ్యానర్స్ మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటే చిన్న పిలుద్దాం అనే స్థాయికి నేను ఏర్పాటు చేసుకున్నాను. అలాగే వాళ్ళకి ఏం కావాలన్నా నేను నేను ఆ సినిమా మీద అంత హైక్ చేసి వాళ్ళకి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసిన ప్రైజ్ ఇప్పించడం, అలాగే సేమ్ టైం ఛానల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి మంచి మూవీ ఇవ్వాలి. ఎందుకంటే ఈవేళ నేను ఏదైతే సినిమా అమ్ముతున్నానో దానివల్ల రేటింగ్ రావాలి, ఈ సినిమా పలా నోట్ చేశాడని చెప్తే మళ్ళీ నేను తీసుకెళ్లే సినిమా వాళ్ళు చేయాలి. సో నేను అలా సెలెక్టెడ్ మూవీస్ ఎన్ని ఉన్నాను వీళ్ళు డిస్కషన్స్ రోజు నేను ఎన్నో కదా ఈ సినిమా కొంటే దీనివల్ల ఇంత రన్ ఉంటుంది మంచి సినిమాలో తీసుకోవాలి అనేది ఇది నాకు బాగా. డబ్బింగ్ ఫిల్మ్స్ ఈ డబ్బింగ్ సినిమాలు చేసేటప్పుడు ఒక ఐడియా వచ్చిందండి, అసలు నేనే శాటిలైట్ అమ్ముతున్నాను కదా మనమే ఎందుకు సినిమా తీయకూడదు. ఇప్పుడు అంటే ఇప్పుడు డబ్బింగ్ ఫిల్మ్స్ కి మార్కెట్ ఉందా, కమర్షియల్ గా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందండి తీసుకున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు బాగుందండి, అప్పుడు చాలా భూమి ఉంది. యాక్చువల్లీ చాలా భూమి ఉంది. నేను 3 మూవీస్ డబ్బింగ్ చేశానండి. ఒకటి అజిత్ సమీరారెడ్డి వీళ్ళు అసలు అని తమిళలో తెలుగులో సోలం గా చేశాను, అది మన జమునిలోనే ఇచ్చామండి. తర్వాత అన్వర్ అని చెప్పేసి పృథ్వీరాజు ప్రకాష్ రాజు నిత్య మీనన్ను పెద్ద సినిమా అది అక్కడ అక్కడ హిట్ అండి. తర్వాత నకిలీ అని తమిళ్లో నాన్ అని చెప్పి అక్కడ హిట్ అయిన సినిమా. సో ఆ సినిమాకి యాక్చువల్ రాజశేఖర్ నేను పార్ట్నర్స్ అండి. సో అది భవిష్యత్తు పార్ట్నర్ అవునండి. సో అది కూడా నో లాస్ నో ప్రాఫిట్ కింద బయట ఓకే మంచి సినిమా చేసామని ఫీల్ ఉంది. ఇప్పుడు ఇలాంటి ప్రాసెస్ లో శాటిలైట్ నుంచి వచ్చే అమౌంట్ ఏదైతుందో సినీ ఇండస్ట్రీలో ఇవాళ మేజర్ పార్ట్ అయిపోయిందండి, అంటే బడ్జెట్ లో ఒక భాగం అయిపోయింది. సో ఇంత ఇలా అయిపోయినప్పుడు ఈ శాటిలైట్ మనం ఇంత హోల్డ్ ఉంది కదా, మనమే ఒక ఫిలిం చేస్తే ఎలా ఉంటుంది? సో మనకు ఒక ఐడియా ఉంది అంటే ఇన్ని సినిమాలు మనం శాటిలైట్ కోసం చూసి అండర్ ప్రొడక్షన్ లో మనకి చూపించడం, మేము ఆ సినిమా చూసిన తర్వాత ఇది బాగుంది ఇది బాగలేదని అంటే మా వరకు అట్లీస్ట్ శాటిలైట్ వరకు మేము అది ఏదైతే మేము ఊహించాలో అదే జరిగేదండి. ఈ సినిమా ఆడుతుంది కొడుతుందంటే ఆడేది. సో ఇవన్నీ నాకు ఇవాళ కెరీర్ కి హెల్ప్ అనేయండి. నేను ఏదైతే నేను పని చేశానో ఆ వర్క్ అంతా నాకు యాడ్ అవుతూ వచ్చి త్రిపురకి నేను అంటే మీరు చెప్తున్న అనుభవాలని బట్టి నాకు చూస్తుంటే నీ మార్గం అసలు అన్ని ఎవ్రీథింగ్ లెట్ టు యూ ద ఫైనలీ టు వెండితెర. అంటే ఒక హోటల్ నుంచి హోమ్ నుంచి కానీ లేకపోతే టీవీ ఛానల్స్ కానీ అక్కడి నుంచి ప్రొడక్షన్ కానీ డబ్బింగ్ కానీ అల్టిమేట్ డెస్టినేషన్ మీకు సిల్వర్ స్క్రీన్ గా వచ్చింది. సో దీన్ని డెస్టినీ ఎంత ఉంది అంటే మీరు ఎలా నమ్ముతారు దీన్ని? కష్టపడితే అంటే ఇమీడియట్ గా దానికి ప్రతిఫలం ఉండకపోవచ్చండి, బట్ ఎప్పుడో ఒక రోజు అచీవ్ చేస్తామండి. మనం ఏమి ఆశించకుండా మనం సిన్సియర్టీ గా మన పని మనం చేసినప్పుడు లైఫ్ లో ఎవరైనా సక్సెస్ అవుతారండి. ఒక పని మనకు అప్పచెప్పినప్పుడు లేకపోతే ఒక పని చేయాలన్నప్పుడు అది జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు వాట్ ఎవర్ అండి, అది హానెస్ట్ గా చేయగలగాలండి. దాన్ని నమ్మి నువ్వు చేస్తే గుడ్ ఆర్ బ్యాడ్ మీకు తర్వాత అది యాడ్ అవుతుందండి, 100% యాడ్ అవుతుంది డెఫినెట్ గా. ఇప్పుడు చేస్తున్న ఇవాళ కాకపోతే రేపు అది అవుతుంది. కృషి పట్టుదల ఏది చేసినా దాని పైన ముందు అవగాహన ఏర్పరచుకుని చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళేటువంటి తత్వం, తర్వాత మీ చేత పనిచేయించుకున్న వాళ్ళకి మీ మీద నమ్మకం కలిగేటువంటి ఒక యాటిట్యూడ్ కనిపిస్తుంది, ఇది ఎలాగా దీనికి పునాది ఎక్కడ మీకు చిన్నతనం నుంచి? వెస్ట్ గోడావరి అండి మాది, వెస్ట్ గోడావరి డిస్టిక్ విలేజ్ అనమాట, ఒక చిన్న విలేజ్, 4 ఫ్యామిలీ అంటే జస్ట్ ఫార్మర్స్ అండి, ఏమి లేదు. ఎక్కడ మాది? యాక్చువల్లీ అత్తిల దగ్గర ఒక విలేజ్, అక్కడి నుంచి నేను ఇప్పుడు సెటిల్ అయిన నర్సాపురం అనమాట, నర్సాపురం షిఫ్ట్ అయిపోయాం. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కెరియర్ ఆ స్ట్రగుల్ నుంచి డైరెక్ట్ గా నేను హోటల్ ఇండస్ట్రీకి రావటం, హోటల్ ఇండస్ట్రీలో అనుభవాలన్నీ చూసి అంటే హోటల్ ఇండస్ట్రీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ రావటం హోటల్స్ కి అన్నీ ఉంటుంది కదండి. సో వాళ్ళకి నేను కలిసిన ప్రతి వాళ్ళని స్టడీ చేస్తానండి ఫస్ట్, అంటే ఇతరులో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి ఇతను ఏంటి అలా. అట్లా చౌదరి గారు అనే వ్యక్తి అండి, ఆయన మహానుభావుడు దేవుడు, ఆయన చూసి నేర్చుకున్నానండి. ఇవాళ ఇదంతా నేను ఇంత మార్కెటింగ్ కానీ సినిమా తీయగలరు కానీ ప్రొడ్యూసర్ గా అంటే బికాజ్ ఆఫ్ చౌదరి గారు అండి. అంటే ఆయనతో అంత దగ్గరగా ఉండి ఆయనతో ట్రావెల్ అవటం వల్ల ఆయన ఎవరితో ఏం మాట్లాడుతున్నారు అసలు బిజినెస్ ఎలా చేయాలి అంటే నేను చాలా దగ్గరకు ఉండి ఉండండి ఆయన. ఆయన మా ఆంటీ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ నాకే ఇచ్చేవారు ఆయన. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ మన పక్కనే ఉండాలండి ఆయనకి, ఎక్కడ నేను దూరంగా ఉంటే కూడా ఆయన ఎక్కడ మీటింగ్లు అంటే నేను కనపడుతుండాలి ఆయనకి. అలా 5 ఇయర్స్ అలా ట్రావెల్ అయ్యామండి. సో ఆయన మాట్లాడే మాటలు ఆయన కూడా బాగా కష్టపడి పైకి వచ్చారండి.
ఒక లారీ క్లీనర్ స్టేజ్ నుంచి ఇవాళ వన్ ఆఫ్ ది బిగ్ షాట్ అండి ఆయన. సో ఆయన జీవితంలో కూడా ఇటువంటి ఉన్నాయండి. సో ఆయన ఇన్స్పిరేషన్ వచ్చారు అంటే ఈయన వచ్చారు కదా డెఫినెట్ గా అవుతుందేమో, అవుతుందంటే పని చేయాలి ఫస్ట్, ఏదో కష్టపడాలి, ఏది అవ్వాలన్నా కూడా నువ్వు నీ పని సిన్సియర్ గా చేయాలండి. సో ఆ సిన్సియరిటీ ఎప్పుడైతే ఉందో మన క్వాలిటీ ఉంటే కనుక అది ఎప్పటికైనా కూడా ప్రూవ్ అవుతుందండి. సో దాన్ని నేను నమ్మాను అనమాట అండి. నేను చౌదరి గారు ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యారో ఆయన సక్సెస్ అయ్యాడు. సో మనం కూడా సక్సెస్ అవ్వాలంటే కష్టపడాలి ఫస్ట్. ఆయన అదే చెప్తుంటాడు, రే ఎవడైనా సరే కష్టపడండి, పని చేయండి, నువ్వు చేసే ప్రయత్నం ఏదైనా సరే నువ్వు నమ్ముదాన్ని, నువ్వు నమ్మిన తర్వాత నువ్వు ఎఫర్ట్స్ పెట్టు, హానెస్ట్ గా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదు, వీడి గురించి వాడి గురించి చెడుగా చెప్పకూడదు. వాడి శత్రువైనా పర్లేదండి, బట్ వాడి నాశనం నేను ఎప్పుడు కోరుకోను. నేను నా శత్రువు కూడా బాగుండాలి, ఎందుకంటే వాడు రేపు పొద్దున్న నా పొజిషన్ బాగుపోతే అట్లీస్ట్ ఛాయాన్ని ఇప్పిస్తాడు బయట, వాడే అడుక్కు తింటుంటే నాకే ఇప్పిస్తాడండి. సో అందుకని చెప్పి నా శత్రువులు కూడా బాగుండాలనేది నా ఫీలింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సూత్రం నమ్మానండి నేను. సో మా బాస్ కూడా అదే సూత్రం అండి, ఆయన చెప్పిన పాఠాలే నాకు ఇవాళ ఇంత సక్సెస్ కి కారణం. క్రెడిట్ గోస్ టు మా చౌదరి గారు అండి. చాలా చక్కగా చెప్పారండి. అంటే మీ ఒక వ్యక్తి మీకు అలాగ అండగా ఆసరాగా స్ఫూర్తిగా ఉండడం అనేది మీకు నిజం విజయానికి వెనక ఒక పెద్ద మనిషి ఆలోచన ఉందనేది మనకు అర్థమవుతుంది. నేను అడగడానికి కారణం ఏంటంటే మీ సినిమా అంత ఆసక్తికరంగా ఉందో, మీ ఎదుగుదల కూడా అంత ఆసక్తికరంగా ఉంది. ప్రతి దిక్కు అంటే నేను ప్రతి నేను ఏ పని చేసినా కూడా సక్సెస్ అయినండి. ప్రతి దాంట్లో జాబ్ లో కానీ సాటిలైట్ లో కానీ టీవీ సీరియల్ మేనేజర్ గా కానీ. సో నన్ను ఎందుకు సీఈఓ గారు పిలిపించారంటే నాగబాబు గారు వేరే పని మీద జీటీవీకి వెళ్ళినప్పుడు సీఈఓ వాళ్ళు కలిసి ఈ మ్యాటర్ ఏంటంటే మన ఏ మహాగణపతి పుష్కరా అనేది నాకు తెలుసు అన్నాడంట. ఎవరు చెప్పారంటే నాకు చిన్న చెప్పాడు, బాగా తెలుసు నాకు ఫ్రెండ్ ఎట్లా అంటే ఆయన సీఈఓ షాక్ అయిపోయాడంట. మన ఛానల్లో ఒక మహాగణపతి పుష్కరా అనే ప్రోగ్రామ్ కి వచ్చిన ఒక మేనేజర్ నాగబాబు గారు చెప్తున్నారు వీడి గురించి అంటే ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ అవ్వాలని చెప్పాడంట. సో ఆ విషయం నాగబాబు సార్ నాకు కూడా చెప్పలేదండి, తెలియకుండా నాకు నాగబాబు గారు కూడా సరే హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్. సహాయం చేసిన వాళ్ళని మీరు మర్చిపోకుండా కృతజ్ఞతతో వాళ్ళ పేర్లు గుర్తుంచుకుని చెప్పుకోవడం అనేది అది గొప్ప విషయం. ఈ సినీ పరిశ్రమ అనేది ఒక పెద్ద పెద్ద బిగ్ బడ్జెట్స్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ స్టార్స్ వాళ్ళ గుప్పిట్లో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి అంటే అంత భారీ బడ్జెట్స్ గ్రాఫిక్స్ కాకుండా ఒక మంచి కథ ఒక మంచి ఇతివృత్తంతో తీసుకుని సక్సెస్ చేయడం అనేది ఎలా సాధ్యమైంది? అదంతా ఓకేనండి, అది కూడా ఉండొచ్చు మేబీ. నాకు తెలిసి నేను నమ్మిన సూత్రం ఏంటంటే సినిమా అనేది ఎవరు ఆపలేరండి. హిట్ అనేది రెండే ఉంటాయండి ఫార్ములా, హిట్ ఫ్లాప్ అంతే. సో మనం మన వర్క్ మనం ఏం చేయాలంటే మంచి కథను సెలెక్ట్ చేసుకుని మంచి టెక్నీషియన్స్ పెట్టుకుని మంచి స్టార్స్ ని పెట్టుకుని మన సినిమా తీస్తే డెఫినెట్ గా ఆడుతుందండి. ఇప్పుడు ఆడేదాన్ని ఎవరు ఆపలేరండి. సో అక్కడ దాకా మీరు ప్రయత్నం చేయాలి కదా, మీరు చేయకోకుండా వాళ్ళు ఆపేస్తున్నారు, వాళ్ళు ఎవరు వచ్చేస్తున్నారు వాళ్ళంటే అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అండి, నా పర్సనల్ ఫీలింగ్. అంటే కష్టపడితే దాని ఫలితం డెఫినెట్ అండి. ఇప్పుడు త్రిపుర ఇవాళ జనాలు చూసి బాగుంది అంటున్నారంటే మరి త్రిపురని ఎవరు ఎందుకు ఆపలేకపోయారండి? సో సోకాల్డ్ రివ్యూస్ అనేది వాళ్ళు వాళ్ళ చేతిలో పెన్ ఉంది లేకపోతే వాళ్ళకి వెబ్సైట్స్ ఓన్ గా ఉన్నాయి కాబట్టి రాయొచ్చండి, బట్ థియేటర్ లో జనాలు ఒప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు రివ్యూ రాసినంత రివ్యూ రాశారు కదా సినిమా బాగాలేదని ఎవరు అంటలేదండి, అందరూ బాగుంటున్నారు. ఎందుకు రివ్యూ ఎలా రాశారండి? ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ బోన్స్ వెళ్తుందండి, అల్టిమేట్ గా జనమే దేవుళ్ళు. డెఫినెట్లేండి, 100% అది ప్రూవ్డ్ కదండి. ఇప్పుడు త్రిపుర తోటి సైన్స్ కందరు ఎన్నో విషయాలు ఉన్నాయి. అంటే రకరకాల నాటోలు త్రిపుర అండి. ఇప్పుడు కాకముందు రీసెంట్లీ రాజుగారి గది అనే సినిమా రిలీజ్ అయింది, బ్యాడ్ రివ్యూస్ రాశారు, ఇవాళ బ్లాక్ బాస్టర్ అండి అది. ఎగ్జాంపుల్ అదే కదండి. సో అలాగా ఒక్కరు ఆపలేరు అనేది నా ఫీలింగ్ అండి. మనం చేసే దాంట్లో క్వాలిటీ ఉంది, మనం చేసే దాంట్లో ఆ సిన్సియారిటీ ఉంది, దాంట్లో విషయం ఉందంటే డెఫినెట్ గా ఆడియన్స్ లో కలుగుతుందండి. చిరంజీవి గారు ఎన్నో మలుపులు తిరిగిన మీ జీవితం చివరికి ఈ త్రిపురతో కొత్త మళ్ళీ ఇంకో వెండి తెరాలో ఒక నిర్మాతగా ఒక కొత్త పరిచయాన్ని ఇవ్వబోతుంది. ఆఫ్టర్ త్రిపుర వాట్ నెక్స్ట్? మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇంకా అదే అది మేము ఆలోచించుకోవాలండి. యాక్చువల్ మా రాజా నేను అదే అంటే ఇంక చాలా సక్సెస్ మూడ్ లో ఉన్నాం మేము. డెఫినెట్ గా మా క్రేజీ మీడియా బ్యానర్ నుంచి నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ దీనికి ధీటుగానే ఉంటుంది. త్రిపుర కంటే మంచి అంటే ఇలా డెఫినెట్ గా ఇదే రేంజ్ లో సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్ కూడానండి. డిస్కషన్ జరుగుతున్నాయండి, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా త్వరలో అనౌన్స్ చేస్తామండి. సినిమా వస్తుందని మేము అనుకుంటున్నాం. అల్టిమేట్ గా ఇంకా 100% మేము స్క్రీన్ కి వచ్చాక ఇంకా నో గోయింగ్ బ్యాక్ కాబట్టి ఇంకా బిగ్గర్ డ్రీమ్స్ బిగ్గర్ ప్రాజెక్ట్స్ వైపు మీరు ఆలోచిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ అండి, డెఫినెట్ గా మేడం మేము చేస్తామండి. నెక్స్ట్ సినిమా అనేది మేము ఒక 1 week లో అనౌన్స్ చేస్తాం. త్రిపుర పిక్చర్ కి వస్తే ఆర్టిస్ట్ నుంచి ఎటువంటి సహకారం లభించింది? స్వాతిని మళ్ళీ హీరోయిన్ గా తీసుకుంటామని కూడా మీరు ప్రకటించారు, అలాగే మెయిన్ క్యారెక్టర్స్ రామ్ రమేష్ గారి క్యారెక్టర్స్ కానీ మిగతా స్టార్ కాస్ట్ గురించి చెప్తారా? డెఫినెట్ గా అండి,
ఇప్పుడు త్రిపుర ఆర్టిస్ట్లు అంటే ఫస్ట్ థ్యాంక్స్ టు స్వాతి అండ్ నవీన్ చంద్ర. అంటే వీళ్ళిద్దరూ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళిద్దరూ క్రేజీ మీడియా అనేది మా బ్యానర్. అంటే ఇప్పుడు వాళ్ళు ఎన్నో సినిమాలు చేసిందండి అమ్మ తమ స్వాతి, త్రీ లాంగ్వేజెస్ తెలుగు తమిళ మలయాళంలో చేసింది. సో చాలా మంది ప్రొడక్షన్ హౌస్లు ప్రొడ్యూసర్స్ తను కలవటం చూస్తే, కానీ తను చాలా దగ్గరగా మా బ్యానర్ కానీ మాకు కానీ అమ్మ తీసుకున్న కేర్, ఏ రోజు కూడా మాకు చిన్న ఆటంకం కూడా కలగకోకుండా తను 100% ఎఫర్ట్స్ పెట్టి అమ్మాయి పర్సనల్ గా ఇంట్లో బాగోపోతుండే ఫీవర్ ఉంటే కూడా అవుట్డోర్ సాంగ్స్కి వెళ్ళినప్పుడు అమ్మాయి పడిన కష్టం ఎంత చాలా దగ్గరగా చూశానండి. అమ్మాయి చేసిన దాన్ని మర్చిపోలేక నేను మళ్ళీ సినిమా అమ్మాయితో చేయాలి స్వాతితో చేయాలని మీద నేను చెప్పడం జరిగిందండి. డెఫినెట్ గా స్వాతితో చేస్తాను. అలాగే నవీన్ కూడా యాజ్ అ బ్రదర్గా, ఇప్పుడు బ్రదర్ అని అంటాడు, బ్రదర్గా నవీన్ కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు మళ్ళీ కూడా చేద్దామన్నా అని చెప్పేసి తను కూడా అదే పందాలో ఉన్నాడు. ముఖ్యంగా రావు రమేష్ గారు, రావు రమేష్ గారు కూడా చాలా హెల్ప్ చేశాడండి. అంటే ప్రతిరోజు ఫోన్ చేశాయన ఎలా ఉంది ఏంటి, స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి ఆయన స్క్రిప్ట్ లాక్ అయ్యారండి రావు రమేష్ గారు నాకు లాగానే. సో నిన్న కూడా ఫోన్ చేశాడు, నిన్న కూడా ఫోన్ చేసి సినిమా బాగుందంటున్నారు ఏం పర్లేదు రివ్యూస్ పట్టించుకోవద్దు నువ్వు చిన్న, సో యూఆర్ దేర్ మేమున్నాం చెప్పి రావు రమేష్ గారు చేసిన మారల్ సపోర్ట్ కానీ. సప్తగిరి, సప్తగిరి అయితే నా ఓన్ బ్రదర్ కూడా అంత ఎగ్జైట్ అవ్వడండి. ఫోన్ చేసి గంట గంటకే ఏడు ఏంటర్ అంత కలెక్షన్ ఉంది ఏంటి చూడు నువ్వు మన బ్యాండ్ నిలబడాలి నువ్వు అని చెప్పేసి సప్తగిరి. సో వీళ్ళందరూ ఎవరు ఉండండి, శ్రీమాన్ చెన్నై నుంచి శ్రీమాన్ ఫోన్ చేసి తమ్ముడు ఎలా ఉంది అంత ఓకేనా. సో అంటే మన పని అయిపోయింది, వాళ్ళ పని అయిపోయిందండి, వాళ్ళు పని చేశారు మనం డబ్బులు ఇచ్చేసాం అక్కడితో అన్నఫ్ అయిపోవాలని. కానీ వాళ్ళందరూ నాకు ఇంకా స్టిల్ ఫోన్ చేసి వాళ్ళు నా యోగక్షేమాలు తెలుసుకుంటుంటే అంటే నాకు ఇంతకంటే ఏం కావాలనిపిస్తుందండి. ఇంతమంది ఆర్టిస్ట్ ని సపోర్ట్ చేస్తున్నారు మనకి, డెఫినెట్ గా మెరాకిల్స్ ఏదో ఉంది జరగబోతుంది అది నాకు తెలుస్తుంది. సో డెఫినెట్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంతకు ముందు వచ్చిన రెండు కళలు ఎగ్జాక్ట్ గా జరిగాయి, ఇది కూడా జరుగుతుందని త్రిపుర స్ట్రాంగ్ గా నమ్ముతుంది. అర్థమైన కళ్ళన్ని కన్నం కాదు, ముందు ఇంట్లో దేవుందని కలగను. మా త్రిపురకు వచ్చిన కళ్ళు అస్సలు తేడా ఉండదు. ఈ విజయ సోపానంపై మీరు వేసిన ప్రతి మెట్టు మీ కృషిని పట్టుదలని చూపిస్తుంది. తర్వాత మీకు సహాయం చేసిన వాళ్ళని మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళని ఆశయంగా ఎలా తీసుకున్నారని మీరు చెప్పిన చక్కని విషయాలు మా ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తాయని ఆశిస్తున్నాము. తర్వాత మీ క్రేజీ మీడియా బ్యాడర్ మీద ఇంకా క్రేజీ క్రేజీ హిట్స్ ఇవ్వాలని, మీరు సూపర్ నిర్మాతగా ఇంకా ఎదగాలని మేము కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్కారం. ఇది ఈనాటి గెస్ట్ అవర్. వచ్చే వారం మరో విశిష్ట అతిథితో గెస్ట్ అవర్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇప్పుడు ఇక కేవలం లేయర్ షాట్ డియో వదిలే షూట్ వేసుకో. లేయర్ షాట్ క్లియర్ ఫ్రీడెన్స్ మరేమీ కాదు. స్మార్ట్ లో డమ్ టెరస్ ద మాక్క, ఒకే రోజు 100 డ్రాస్, 100 డైమండ్ ఇయర్ రింగ్స్ కేవలం 1000 రూపాయలు కొనుగోలుపై. నేను ఎస్ చెప్పాను, మీరు ఎప్పుడు చెప్తారు? ఎస్. క్షేత్రం ఏదైనా క్షాత్రం ఏదైనా గడిచిన చరిత్రకు నడుస్తున్న వర్తమానానికి నిలువు తగ్గదు. ఏ పక్షమైనా ఏ ప్రాంతమైనా ఏ భావమైనా నిజాలకు నిజాలకు వాస్తవాలకు నిలువు తగ్గ. తొంగే నీరులా పండే భూమిలా ఇది స్వచ్ఛ.